నాటు సారా తాగి ప్రజలు జేబులను గుల్ల చేసుకోవడంతో పాటు రోగాల పాలవుతున్నారని తెలంగాణ ప్రభుత్వం నాటు సారా తయారీపై ఉక్కుపాదం మోపుతుంది. గుడంబ తయారీదారులపై కేసులు పెట్టడంతో పాటు నాటు సారా తయారు చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. నాటుసారా తయారీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ అధికారులు కన్నెర చేశారు. గంభీరావుపేట మండలంలో సముద్ర లింగపూర్ తండా గజ సింగవరం ఒడ్డర కాలనీ శివారు ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 80 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 4 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. ఇట్టి సారా తయారీకి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారు చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.